మేడం, ఒకప్పుడు అయితే ఓల్డ్ సిటీలో కేవలం అక్కడ ముస్లిం మహిళలకి పరిచయమైన ఒక లేడీ, ఒక నారీ శక్తి, కేవలం విరించి హాస్పిటల్ ద్వారా మీరు ఎన్నో కార్యక్రమాలు చేశారు. సో వాళ్ళ ఓటు ఫలితం మీకు వస్తుంది అనుకుంటున్నారు, అండ్ దాని తర్వాత మీరు బీజేపీకి కంటెస్టెంట్ చేయబోతున్నారు అనేసి మీరు చెప్పిన తర్వాత తెలంగాణ అండ్ ఆంధ్రలో ఉన్న వాళ్ళు మనకు ఒక నారీ శక్తి దొరికింది, మనకు ఒక పవర్ దొరికింది అని అనుకుంటున్నారు. మోడీజీ మీ గురించి ట్వీట్ చేసిన తర్వాత నేషనల్ లెవెల్లో ఒక ఇంటర్వ్యూ ఫేమస్ అయిన తర్వాత ఇంకా చాలామందికి నేషనల్ వైడ్ ఒక హీరోని అయిపోయారు మీరు, ఒక ఝాన్సీ రాణిలాగా మిమ్మల్ని చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అండ్ మోడీజీ గురించి నేనేం చెప్పాలయ్యా, ఆయన ఈ దేశానికే తండ్రి స్థానంలో కూర్చొని ఉన్నారు, మా లాంటి వాళ్ళకు ఒక పెద్దన్న స్థానంలో కూర్చొని ఉన్నారు. అన్న, అమ్మ, నాన్న కలిసిన అతనే అన్న, ఆ అన్ననే మాకు మోదీ. దాట్ ఈజ్ హూ ఇస్ మోదీ భాయ్. కాబట్టి ఆయన ఇచ్చిన ఈ అవకాశం, ఆ తర్వాత నేను చేస్తున్న కష్టానికి గుర్తింపు, అంటే ముందు చేసిన కష్టానికి గుర్తింపుకు టికెట్ ఇచ్చాడు ఆయన. టికెట్ ఇచ్చిన తర్వాత చేస్తున్న కష్టానికి నన్ను ప్రశంసించడం అనే ఒక గుర్తింపు, నన్ను పొగడై నన్ను కనిపెట్టి ఆ గుర్తింపు, దానికి నేను సదా ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఆయన ఆశయాలకు నేను నిలబడతాను, ఆయన ఉద్దేశాలకు నేను నిలబడతాను, ఆయన శ్రమతో నేను కూడా శ్రమించి ఆయనతో పాటు చెయ్యి కలుపుతాను. ఈ భారతదేశాన్ని భాగ్యం వైపు, సమృద్ధి వైపు తీసుకొని వెళ్ళడానికి అహర్నిశలు ఆఖరి నిమిషం వరకు పోరాడుతూనే ఉంటాను, శ్రమిస్తూనే ఉంటాను. స్త్రీల కోసం నిలబడతాను, బడుగు వర్గాల కోసం నిలబడతాను, బీదల కోసం నిలబడతాను, చిన్నపిల్లల కోసం నిలబడతాను. ఈ దేశము అంతర్జాతీయ స్థాయిలో సూపర్ పవర్ నంబర్ 1 వచ్చే వరకు మోదీ గారితో ప్రతి నిమిషం ఉంటాం. ఇది ఈరోజు ఉగాది రోజు నేను చేస్తున్న వాగ్దానం ప్రతి ఒక్కరికి.